నమస్తే వెల్కమ్ టు ఏసిటీ న్యూస్ నేను కల్పన బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ గిరిజన సహకార సంస్థను మరింత బలోపేతం చేస్తాం రివ్యూలో మంత్రి పుష్పశ్రీవాణి వెల్లడి పరిపాలన రాజధానిగా విశాఖ రూపాంతరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యం శాసన మండలి ప్రోటం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం పిలుపు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనలో ప్రజలు మన్యంలో లేటరేట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలి సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ ఇక వివరాలకు వెళ్తే గిరిజన సహకార సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పోటీ తత్వంతో పనిచేసేలా తీర్చిదిద్దుతామని అలాగే ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు గిరిజన సహకార సంస్థ కార్యకలాపాలపై నగరంలోని ఓ హోటల్లో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు గిరిజన సహకార సంస్థను ఏ ఉద్దేశంతో నెలకొల్పారో ఆ లక్ష్య సాధన దిశగా అధికారులు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి గిరిజన రైతులను ప్రోత్సహించి దళారుల బారిన పడకుండా వారిని కాపాడాలని సూచించారు ఈ సమీక్షా సమావేశంలో అరకు ఎంపీ జి మాధవి ఎమ్మెల్యేలు కె భాగ్యలక్ష్మి శెట్టి పాల్గొన కళావతి ధనలక్ష్మి పాడేరు పీవో రోణంకి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు నవ్యాంధ్రలో మహావిశాఖ ప్రముఖ నగరంగా విరాజిల్లుతుంది సహజ సిద్ధ వనరులతో ఆర్థిక పారిశ్రామిక పర్యాటక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరాన్ని పరిపాలనా రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది ఆ దిశగా మౌలిక వసతుల కల్పనపైన ప్రత్యేక దృష్టి సారించింది త్వరలోనే మహావిశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నగర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తాజాగా ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లు సమాచారం పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది గతంలో జీవీఎంసీలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 350 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది మరోవైపు నగరంలో మౌలిక వసతులను వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది ఈ క్రమంలోనే విమానాశ్రయం నుంచి ముఖ్య నేతలు నగరంలోకి ప్రవేశించకుండా నగరం వెలుపల నుంచి ప్రత్యేక రహదారిని కేటాయించేందుకు యంత్రాంగం ఆలోచనలు చేస్తోంది విమానాశ్రయం నుంచి ఎన్ఏడి గోపాలపట్నం సింహాచలం మధురవాడ హనుమంతవాకలను కలిపేలా 35 కిలోమీటర్ల ప్రత్యేక రహదారిని నిర్మించేందుకు మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఉన్న వివిధ అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి నగరానికి వచ్చినా ఈ రహదారి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు ప్రతిపాదిత మార్గంలో ఎన్ఏడి మార్గంలో ఫ్లైఓవర్ పూర్తయింది సింహాచలం గోసాల కూడల నుంచి అడవివరం కూడలి వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 2007 నుంచి వివాదం నడుస్తోంది గత ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించి రహదారి విస్తరించేందుకు ప్రయత్నించినా న్యాయపరమైన చిక్కులతో ముందుకు సాగలేదు తాజాగా ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతోంది ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు కూడా సర్కార్ అధికారులతో చర్చలు జరుపుతోంది ప్రస్తుతం అనుకున్న మార్గాన్ని ముస్తాబు చేయడంలో పలు కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి వివాదాస్పద 2 కిలోమీటర్ల బీఆర్టీఎస్ రోడ్డుతో కలిపి
గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చి నుంచి అడవివరం కోడలి దాకా 6 కిలోమీటర్ల మేర మౌలిక వసతుల కల్పనకు జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. పరిహారం, గృహాల తొలగింపు, విస్తరణ, కాలువలు, రోడ్లు నిర్మాణానికి 100 కోట్ల పైగా కేటాయించేలా సమాలోచనలు నడుస్తున్నాయి. త్వరలో టెండర్లకు వెళ్లేలా సర్కార్ చూస్తున్నట్లు సమాచారం. ఇదే మార్గంలో సింహాచలం ఆర్చ్ మార్గంలో కొండవాలకు రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మార్గంలో భద్రత పరంగా వస్తున్న సూచనలు పరిగణనలోకి తీసుకుని జీవీఎంసీ కార్యాచరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జీఎంసీలో కానీ ఈ కొత్తగా మనం చేపట్టబోయే ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఎన్ఐడి ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పారు. అవి కూడా ఆగస్టు నెలలోనే టైం ఇచ్చి ఆగస్టు నెల కల్లా మరి వారి అమృత హస్తాల మీదుగా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరి దాని కనెక్టివిటీ ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఆల్రెడీ హైవే ఉంది, నేషనల్ హైవే లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నేషనల్ హైవేకి ప్యారలల్ గా కూడా విశాఖ నుంచి భోగాపురంకి వయా భీమిలి ఈ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలి. మరి ఆల్రెడీ విశాఖపట్నం నుంచి భీమిలికి ఈ 4 లేన్స్ రోడ్ ఉంది. మరి రాబోయే రోజుల్లో మనందరం ఈ పరిపాలన రాజధాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి మరి రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నం నుంచి భీమిలి ఈ 4 లేన్స్ ని 6 లేన్స్ చేయాలని, అలాగే భీమిలి నుంచి మరి భోగాపురంకి 6 లేన్స్ రోడ్డు చేసి ఈ ట్రాఫిక్ కంజెషన్ కూడా లేకుండా చూడాలని దానికి కూడా మరి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం. ఈ ఆక్రమణల గురించి జీవీఎంసీలో మరి ఆక్రమణల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూములను కాపాడటం, దానిలో భాగంగా 4,700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, అది ప్రజల ఆస్తి, మరి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో జరిగినది జరిగిపోయింది, రాబోయే రోజుల్లో కనీసం ఎలాంటి ఆక్రమణ లేకుండా మరి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా మా పార్టీ ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళైనా ఇంకోళ్ళని ఎవరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 101వ రోజు దీక్షా శిబిరానికి శాసన మండలి ప్రోటం స్పీకర్ వి బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ షాబుజీలు సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని శాసన మండలి ప్రోటం స్పీకర్ వి బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ షాబుజీలు డిమాండ్ చేశారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా ఐక్య పోరాటాల ద్వారా కార్మిక ప్రజా కర్షక సంఘాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 101వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను మాని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక కర్షక ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళమంతా పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మొండిగా ఏమాత్రం జంకు కొంకు లేకుండా ఎవరు వ్యతిరేకించినా ఎవరు ప్రతిఘటించినా వినకుండా మొరటుగా ప్రైవేటీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇటీవల కాలంలో చర్యలను కూడా వేగవంతం చేశారు. ఏమాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ ఇతర రాజకీయ పార్టీలు కూడా మాట వరుసకు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉండడం తప్ప దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ
గట్టిగా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. విశాఖ ఉక్కును కాపాడుకునేటప్పుడు పార్టీలతో నిమిత్తం లేకుండా సంఘాలతో నిమిత్తం లేకుండా అసలు ఎవర్తో కూడా సంబంధం లేకుండా సాధారణ ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ప్రాణాలు అర్పించడం ద్వారా దీన్ని సాధించుకున్నటువంటి చరిత్ర మనకుంది. మళ్ళీ ఆ చరిత్రని ఆంధ్రులు తెరగ రాసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ విధంగా పోరాడితే తప్ప ఈ మొండి మోడీ ప్రభుత్వం తల వంచడం అనేటటువంటిది అంత సులభంగా జరగదు. అయితే ఇటీవల కాలంలో వరుసబెట్టి దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి కొంచెం వెనక్కి వెళితే వెళ్ళొచ్చేవ కానీ దాని బుద్ధి మాత్రం సులభంగా మారదు. ఈ మధ్య కాలంలోనే శాసనసభలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం అనేది మేము అంగీకరించడం లేదు అని ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ శాసన మండలిలో ఆ తీర్మానము రాలేదు. ఎందుకు రాలేదని అంటే శాసన మండలిలో బీజేపీ ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు నొప్పించడం బాగుండదు కాబట్టి ఎందుకని మేము అక్కడ పెట్టలేదు అని చెప్పి అన్నారు అని అంటే బీజేపీని బాధ పెట్టకుండా ఏమాత్రం దానికి కష్టం కలగకుండా ఈ విధానాలను వ్యతిరేకించాలి అని అనుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. మా వరకు మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలంగా అటు శాసన మండలిలో కానీ లేకుంటే ఇతరత్ర అధికార రాజకీయ స్థాయిలో కానీ ప్రజల స్థాయిలో కానీ ఈ పోరాటంలో ప్రత్యక్షంగా నూటికి నూరు పాళ్ళు పాల్గొంటాం, చివరి దాకా పోరాడతాం. ఏదైనా ఒక దశ వచ్చి రాజకీయంగా మేము కూడా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన రోజు వస్తే దానికి కూడా మేము నిబద్ధం అయి ఉంటామని చెప్పి వీడియో పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ 100 రోజులు పూర్తయిన సందర్భంగా అనుకోకుండా 101వ రోజున మేము రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ శతమానం భవతి అని చెప్పి వాళ్ళని అభినందించడం కాదు, ఎన్ని శతమానాలైనా కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా కొనసాగించడానికి దీక్ష వహించాలని చెప్పి ఆ దీక్షాదక్షతలను ప్రదర్శిస్తున్న కార్మిక వర్గానికి జయజయలు పలుకుతూ సెలవు తీసుకుంటారు. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం మొత్తం రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకున్నాం. ఇది సాధించుకున్న తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో యువతకు ఉపాధి లభించడంలో కానీ ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరి మొదటి స్థానంలో ఆర్థికంగా ఉండడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. మరి ఈరోజు మోడీ ప్రభుత్వం చాలా బరి తెగించి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయడమే మా ధ్యేయం అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మరి కార్పొరేట్లకి తాకట్టు పెట్టే విధంగా దఖలు పరిచే విధంగా ఆర్థిక విధానాలు మార్చేసుకుని మరి విశాఖ ఉక్కుని పోస్కోకి అమ్మేసే దానికోసం ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 3 రోజుల క్రితం ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే నోటిఫికేషన్ ఇతరా చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్ర యువత మొత్తం ఏకం కావాలి. రాజకీయ పార్టీలు కూడా బీజేపీ పట్ల ఉన్న అభిమానాన్ని పక్కన పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం పట్ల ప్రేమ ఏదో చూపించి దీన్ని సాధించే వరకు అన్ని రాజకీయ పక్షాలు కలిసి ముందుకు రావాలని చెప్పేసి. జిల్లాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 3 రోజులుగా స్వల్పంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం కేసులు పెరగడంతో ప్రజలు అధికారులు కొద్దిపాటి ఆందోళనకు గురయ్యారు. గురువారం 120, శుక్రవారం 130 కేసులు నమోదు కాగా శనివారం 139 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కోవిడ్ పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది. ఒకరోజు కేసులు తగ్గితే ఇంకో రోజు పెరగడం, ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గడం జరుగుతుంది. దీంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు. కాగా గత 3 రోజులుగా స్వల్పంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అంటే సెకండ్ వేవ్ ప్రభావం జిల్లాపై ఇంకా తగ్గలేదని స్పష్టమవుతుంది. గురువారం 120, శుక్రవారం 130 కేసులు నమోదు కాగా శనివారం 139 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,50,424కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,47,331 మందికి చేరింది.
చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1035 కు చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లేట్ రైట్ ముసుగులో బాక్స్ సెట్ వెలికి తీసే ప్రయత్నాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. లేట్ రైట్ తవ్వకాలపై ఏసీటీ న్యూస్ తో ఆయన మాట్లాడారు. లేట్ రైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు ముసుగులో బాక్స్ సెట్ తరలించే ఉద్దేశం ప్రభుత్వం వైఖరిలో స్పష్టమవుతుందని విమర్శించారు. సహజ సిద్ధమైన అటవీ సంపదను దోపిడీ వర్గాలకు దోచిపెట్టి ధోరణిలో ప్రస్తుత పాలకుల తీరు ఉందని, గిరిజన హక్కులను కాలరాసే ప్రభుత్వ విధానాలను సిపిఐ తీవ్రంగా ప్రతిఘటిస్తోందని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో గాని ప్రస్తుత ప్రభుత్వంలో గాని లేట్ రైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లాలోనే మళ్ళీ లేటరైడ్ తవ్వకాలకు సంబంధించి తెరలేసింది. ఇది ఒక వివాదం అవుతూ ఉంది ఇప్పుడు. అయితే గతంలో లేటరైడ్ తవ్వకాలు జరిగినప్పుడు గత ప్రభుత్వం ఎక్కడ దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయలే, వారి మద్దతుతోనే నడిచింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో వేరే లీజ్ వచ్చింది. దీని మీద వ్యతిరేకంగా ఆ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మేము సిపిఐగా మేము భావించేది ఏంటంటే, ఈరోజు యాండ్రాక్ పరిశ్రమ జర్రెల బాక్సైట్ తవ్వకాలకి సంబంధించి అక్కడి నుంచి బాక్సైట్ వస్తుందనే దాంతో ఇక్కడ నిర్మించారు. పెద్ద ఎత్తున బాక్సైట్ తవ్వకాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో కానివ్వండి, ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో ఆందోళన చేయడంతో బాక్సైట్ తవ్వకాల జీవోని రద్దు చేశారు. ఇప్పుడు ఆ పరిశ్రమకి బాక్సైట్ ఇక్కడి నుంచి రాదు. ప్రభుత్వం మాకు ఈ హామీ ఇస్తేనే ఇక్కడ మేము ఇంత పెట్టుబడి పెట్టాం, మాకు నష్టం జరిగింది కాబట్టి మాకు నష్టపరిహారం ఇప్పించమని చెప్పని అంతర్జాతీయ కోర్టులో వాళ్ళు కేసు వేశారు మన రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడం కోసం మేము మీకు రెండు క్యాపిటివ్ జట్టీలు నక్కపల్లి దగ్గర కట్టుకోవడానికి అనుమతిస్తున్నాం, మీరు బయట నుంచి బాక్సైట్ ఖనిజాన్ని దిగుమతి చేసుకోండి అని చెప్పని వాళ్ళతో బేరాలు నడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటరైట్ పేరుతో, లేటరైట్ అనేటప్పటికి తొలిదశ బాక్సైట్కి తొలిదశ లేటరైట్, లేటరైట్ ముదిరితే బాక్సైట్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ మెల్లిగా ఈ బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పని అనిపించుకొని ఇక్కడి నుంచి లేటరైట్ని ఒకవైపు నుంచి తీసుకెళ్ళి ఇంకోవైపు నుంచి దాన్నే బాక్సైట్గా పరిశ్రమకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు రకరకాలుగా చట్టాలని తమకు అనుకూలంగా, తమకు నచ్చినటువంటి వారికి అనుకూలంగా మార్చడంలో, విధానాలు మార్చడంలో ఈరోజు సిద్ధహస్తులు అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పని సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఇచ్చిన లేటరైట్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన లేటరైట్ గనుల అనుమతులు కానివ్వండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తున్న అనుమతులు కానివ్వండి, వీటన్నిటిని రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆ ఖనిజాన్ని తరలించడానికి వీల్లేదు, దాన్ని నిలుపుదల చేసేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జీవీఎంసీ యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే నగరంలో కొన్ని చోట్ల మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, దోమల నివారణపై జీవీఎంసీ కమిషనర్ ప్రజారోగ్య విభాగం దృష్టి సారించాలని కోరారు. అలాగే పన్నుల పెంపు పైన కూడా పునరాలోచించాలని, లేకుంటే ప్రజలు చీకొడతారని హెచ్చరించారు. డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. నేను అసెంబ్లీలో కూడా చూశాను, పాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పైన దోమలపై దండయాత్ర అంటూ ఎగతాళి చేసిన మంత్రుల్ని కూడా నేను అసెంబ్లీలో వాళ్ళ సమావేశాల్లో నేను టీవీలో చూడటం జరిగింది. ఇప్పుడు అసలు విశాఖపట్నంలో దోమల నివారణ గురించి ఏమి చేస్తున్నారు? ఆల్రెడీ డెంగ్యూ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇదేదో పైకి చెప్పేదే కాదు, మా ఇంట్లోనే ఇద్దరికి వచ్చింది ఇప్పుడు. కాబట్టి దయచేసి జీవీఎంసీ కమిషనర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి విశాఖ ప్రజలని డెంగ్యూ ఫీవర్స్ నుంచి కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది. ట్యాక్సులు పెంచేయడం కాదు. ఈ ప్రభుత్వం అప్పుడప్పుడు చిన్న మంచి పని చేస్తుంది, అదేంటంటే రేట్లు పెంచము అని చెప్పి ఈ సంవత్సరానికి రేట్లు పెంచడం లేదని చెప్పి పేపర్లో చూశాం. మార్కెట్ రేట్లు సంతోషం, ఇప్పటికైనా మీకు అర్థమైంది ప్రజలు ఎంత బాధపడుతున్నారో అని. కానీ ట్యాక్సులు మాత్రము మీరు ప్రతి షాపుకి
బయట బోర్డు పెడితే దానికి ట్యాక్స్ విపరీతంగా బాధేస్తున్నారు ట్యాక్స్ల తోటి మీరు ఇంత బాధుడు బాధుతే రేపొద్దుట ఎలక్షన్స్ లో ఇదే ప్రజలు మీకు బాధుతారు మీకు బాధటం అంటే వేరే పార్టీల వాళ్ళకి ఓటు వేయటం కాబట్టి ప్రజల సంక్షేమం గురించి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అధికారులు ప్రవర్తించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతూ జిల్లాకు 65000 డోసుల కోవిషీల్డ్ వాక్సిన్ వచ్చింది సోమవారం నుంచి అన్ని కేంద్రాల్లో యథావిధిగా వాక్సినేషన్ కొనసాగనుంది అయితే రెండో డోసు ఇవ్వాల్సిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు ఆ తర్వాత మొదటి డోసు వారికి ప్రాధాన్యం ఇస్తారు మరో రెండు రోజుల్లో లక్షకు పైగా డోసులు వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అధికారుల సమాచారం జీవీఎంసీ 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ గ్యాస్ కంపెనీ సమీపంలో నివసిస్తున్న ఆశా బేబీ కుటుంబానికి బీఎల్సీ కింద ఇల్లు మంజూరైంది దీని నిర్మాణానికి వార్డు కార్పొరేటర్ ఆల లీలావతి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక సచివాలయ కార్యదర్శి కృష్ణ మాట్లాడారు బీఎల్సీ పథకం కింద ఆశా బేబీ కుటుంబానికి మంజూరైన ఇంటి నిర్మాణానికి కార్పొరేటర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర కార్యదర్శి ఆల శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ ఇమ్యూనిటీ సెక్రటరీ 237 సచివాలయం అది ఇక్కడ రైల్వే న్యూ కాలనీ సచివాలయంలో మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చేసిన ఆళ్ళ లీలావతి గారికి ఆళ్ళ శ్రీనివాస గారికి ధన్యవాదాలండి ఇక్కడ బీఎల్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 42వ వార్డులో బీఎల్సీ స్కీమ్ కింద శాంక్షన్ అయింది ఒక బెనిఫిషరీ నేమ్ ఆశా బీబీ ఇక్కడ శంకుస్థాపన జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి మా అడ్మిన్ జేసుదాస్ గారు అటెండ్ అయ్యారు మరియు మన కార్పొరేటర్ గారి చేతుల మీదకి ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ స్కీమ్ కింద 180,000 శాంక్షన్ అయింది ఆ డబ్బులతో మన ఆశాబీబీ గారు మన ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బులతో ఆశాబీబీ గారు స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఇటీవల కన్నుమూసిన ఏయు మాజీ వీసీ ప్రొఫెసర్ వైసీ సింహాద్రి దళిత బహుజన నాయకులు పి ప్రచండ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఈసీ మెంబర్కు సహదేవుడుల సంస్మరణ సభ జరిగింది అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ఐ గురుమూర్తి మాట్లాడారు కోవిడ్ కారణంగా అకాల మరణం చెందిన ఏయు మాజీ వీసీ ప్రొఫెసర్ వైసీ సింహాద్రి దళిత బహుజన నాయకులు పి ప్రచండ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఈసీ మెంబర్ సహదేవుడుల సేవలను కొనియాడారు వారు లేని లోటు సొసైటీకి పూడ్చలేనిదని పేర్కొన్నారు శ్రీ పి ప్రచండ గారు ఎన్ఎస్టిఎల్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సీనియర్ మోస్ట్ అంబేద్కర్ కె సహదేవుడు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు ప్రస్తుత అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఈసీ మెంబర్గా పనిచేస్తూ అకాల మరణం చెందడం మమ్మల్ని అందరినీ కూడా వారి కుటుంబాలతో పాటు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో బాధించింది వారి సంస్మరణ సభ ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం అనేది వారి సమాజానికి చేసినటువంటి త్యాగ ఫలితం త్యాగం ఎంతో చెప్పలేనిది వారి ఫలితమే ఈరోజు ఈ అభివృద్ధి ఈ ఉద్యమ స్ఫూర్తి ఇదంతా కూడా మేము స్మరించుకోవడానికి అందరినీ పిలిచి ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేశాము ముఖ్యంగా మరి చాలామంది ఈ యొక్క పరిస్థితుల్లో అకాల మరణం చెంది మరణించారు అది మాకు తీరని లోటు మరి ఎంతోమంది అంబేద్కర్ సొసైటీ మెమొరబుల్ సొసైటీ మెంబర్స్ చాలామంది పెద్దలు కూడా అకాల మరణం చెందారు ఇప్పుడు వైసీ సింహాద్రి గారు వైస్ ఛాన్సలర్ ఆయన చాలా మూడు యూనివర్సిటీల్లో కూడా తన బాధ్యతను స్వీకరించి చక్కగా నిర్వర్తించారు విద్యావ్యక్తి ఇంటలెక్చువల్ పర్సన్ అట్లనే ప్రచండ గారు అంబేద్కరిస్ట్ బుద్ధిస్ట్ ఆయన కూడా సీనియర్ మన సైంటిస్ట్గా ఎన్ఎస్టీలో చేశారు అట్లే వీసీ నెంబర్గా ఉంటూ ప్రస్తుతానికి వీసీ నెంబర్ ఆయన కె సహదేవుడు ఆయన పోర్ట్ ట్రస్ట్లో పనిచేశారు ఆయన కూడా ఈ యొక్క
ఉద్యమాల్లో వాటిలో కూడా సహకరించి ఇలాగే ఎంత కోల్పోయాము. ఈ విధంగా అకాల మరణం చెందిన ఈ ముగ్గురు చెందారు. అందుకనే ఈ ముగ్గురు కోసం ఈరోజు ఈ సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తీరని లోటు మరి ఈ సంస్కరణ సభకు మరి పిలుపునిచ్చగా అన్ని వైపుల నుంచి కూడా మా కార్యకర్త వచ్చారు. తర్వాత పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. మా పెద్దలు కూడా వచ్చి మాతో సహకరించారు. ఏఓబిలో పరిస్థితులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలను మీడియాతో ముచ్చటించారు. రక్తపాతం ద్వారా మావోలు ఏమీ సాధించలేరని, ప్రజాస్వామ్యం పద్ధతిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కోవిడ్ బారిన పడిన నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని, వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పారు. గంజాయి సాగుకు మావోలు సహకరిస్తున్నారని ఆరోపించారు. వారి నెట్వర్క్ పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ గాంజాలు అది కూడా ఈ మావోయిస్ నక్సలైట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మారుమూలు ప్రాంతంలో వాళ్ళు కావాలన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు కావాలన్న వాళ్ళనే ప్రొటెక్ట్ చేసి ఈ గాంజా ఇది కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ పోలీస్ వైపు నుంచి మనం కూడా వీఆర్ కీపింగ్ ఐ ఆన్ దాట్. ఉట్టి లోకల్గా కాకుండా ఇక్కడి నుంచి కూడా దొంగ చాట్లు వాళ్ళు ఇక్కడ కూడా తీసుకెళ్తేప్పుడు ఈ సిటీస్ ఉన్నాయనుకోని హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ఢిల్లీ అక్కడి నుంచి కూడా ఎవరు ఈ ట్రేడ్ చేస్తున్నారు, ఎవరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఆ నెట్వర్క్ ఆ సిస్టమ్ మీద కూడా మనం ఇప్పుడు నిఘా మొదలు పెడుతున్నాం ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్. ఒకటి ఇక్కడ లోకలైజ్ కాకుండా ఈ చేసింది ఎవరు, మధ్యవర్తులు ఉంటారు చాలామంది, ఆ మధ్యవర్తి నెట్వర్క్స్ మీద కూడా మనం నిఘా మొదలు పెడుతున్నాము. వాళ్ళ మీద యాక్షన్ కూడా తొందరగా కనబడుతుంది. యథేచ్ఛగా పెరుగుతున్న చమురు ధరలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాల కారణంగానే పెట్రోల్ డీజిల్ ధరలు, అలాగే గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు వాస్తవానికి 40 రూపాయలకు మించి ఉండకూడదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తిరుగుతున్న చమురు గ్యాస్ ధరలు మరింత భారంగా పరిగణించాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని వీటి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. డీజిల్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మేము పెంచుతామని చెప్పేసి అంటే శుద్ధ అబద్ధం. అంతర్జాతీయ స్థాయిలో ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్, ఇప్పుడు $90 వచ్చింది. అయినా సరే వీళ్ళు పెంచుతున్నారు, కేవలం 40 రూపాయలు అమ్మితే సరిపోతుంది. ఆ 70 రూపాయలు అటు రాష్ట్రం కేంద్రం కలిసి అదనంగా పన్నులు వేసి గుంజుకుంటారు చెప్తే నిజంగా అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ పెరిగింది కానీ కాదు, ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు. అందుకే దీన్ని మేము తెలియజేస్తాం. గ్యాస్ ఇంకా 3 రెట్లు అయిపోయింది కదా, అందుకే గ్యాస్ ఆయిల్ అంతా ఒకటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజన సహకార సంస్థను మరింత బలోపేతం చేస్తాం, రివ్యూలో మంత్రి పుష్పశ్రీవాణి వెల్లడి. పరిపాలన రాజధానిగా విశాఖ రూపాంతరం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యం, శాసన మండలి ప్రోటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం పిలుపు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, ఆందోళనలో ప్రజలు. మన్యంలో లేటర్ రేట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలి, సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.